మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం పరిధిలో గాజుల రామహరం రోడా వేస్తీ నగర్ కమ్యూనిటీ హాల్లో మహా ఎంఆర్పీఎస్ ముఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. పిడమర్తి రవి మాట్లాడుతూ ఫిబ్రవరి 2న హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ లో మాదిగల సామూహిక నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో పాల్గొన్న వారు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ మాదిగ, ముత్యపాక నరసింగారావు మాదిగ, మహా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లని 18% పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 2న హైదరాబాద్ నగరం ఇందిరా పార్క్లో మాదిగల సామూహిక ఆమరణ దీక్షని చేయబోతున్నాం. గత 20 సంవత్సరాలుగా వర్గీకరణ చేస్తారని చెప్పినటువంటి పార్టీలు మోసం చేయడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ అవారికి ముందు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తప్పించి కానీ ఏబీసీ చేయలేదు. ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, మీరు పార్లమెంట్లో చట్టం చేయండి, మేము తీర్మానం పెట్టండి, మేము చేయలేపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ కూడా ఇదే చెప్పింది. ఇవాళ అధికారాలకు వచ్చి ఎన్నికల ముందు వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మాదిగల్ని మోసం చేసింది, విస్మరించింది, నిరాదరణకు గురి చేయడం జరిగింది. మరి సహనం కోల్పోయినటువంటి జాతి ఇవాళ ఆమరణ దీక్షకు సిద్ధమవుతా ఉంది. పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉన్నాయి. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి వద్దనే వర్గీకరణ ఫైల్ ఉంది కాబట్టి వారే టేబుల్ ఎజెండాగా పెట్టి ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో ఏబీసీడీ బిల్లు పెట్టాలని కూడా నేను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తాను.